ఆ స్థలం మీకు అర్థమైపోతుంది నేను చెప్పకుండానే ఇదంతా పిల్లలకి పెద్దలను కూడా పిల్లల్లా చేసేటువంటి స్థలం ఇది ఏమిటిది టసులు స్థలం ఓకే మరి ఇప్పుడు మనకి ఇంకొక నాలుగు రోజుల్లో పండుగ వస్తుంది దీపావళి దీపావళిని హిందీలో దీవాళి అంటారు దీవాళి అన్న దీపావళి అన్న దీపాలో వరుస అని అర్థం ఓకే మరి మనం ఈ సోషల్ మీడియా ద్వారా చాలామందికి పైచ్యాన్ని వాళ్ళ పైత్యాన్ని ప్రదర్శించి మన ధర్మం పట్ల మన పండుగల పట్ల వ్యతిరేక భావాన్ని నెగిటివ్ భావాన్ని క్రియేట్ చేయడానికి వాళ్ళు చేసే ప్రయత్నాల్లో ఒకటి ఏమిటంటే క్రాకర్లెస్ దివాలి అంటూ క్రాక్ ఫిలోస్ మనకి జోక్స్ పేలుస్తున్నారు క్రాకర్లెస్ దివాలి చేయడానికి మేము కూడా సిద్ధమే సౌండ్ లెస్ దివాలి పొల్యూషన్ లెస్ దివాలి చేద్దాం మేము కూడా సిద్ధమే ఎప్పుడు ఎప్పుడంటే బ్లడ్లెస్ ఈద్ జరిగినప్పుడు మేము కూడా సిద్ధమే నువ్వు బక్రీద్ నాడు ఏం పీకుతావు నువ్వు అప్పుడు వచ్చి చెప్పవా రోడ్ల మీద ఎందుకుంది ఇంత బ్లడ్ ఎందుకు ఇన్ని చంపాలి కోహ్లీ ఏమొచ్చింది వాడికి విరాట్ కోహ్లీకి ఏం పోగల ఇట్లా బాంబులు ఇట్లా అంట వన్ డే ఆదర్శ వన్ డే ఒక్కరోజు చేసే ఒక్కరోజు చేసే పండగ అది కొన్ని గంటలు చేస్తాం అది కూడా ప్రకృతికి మంచి చేసేదే అయితే చిన్న సజెషన్ ఏంటంటే దేశవాళీ బాంబులు కాల్చండి చైనా దాన్ని కాదు ఎందుకంటే చైనా వాళ్ళు కూరేది మన హెల్త్ మన దేశానికి దేహానికి కూడా మంచిది కాదు దేశవాళీ బాంబులు కాల్చండి ఇంకా దొరికితే లోకల్ లోకల్ వాటిని ఎక్కువ ఎంకరేజ్ చేయండి దానివల్ల ఏమవుతుందంటే చాలా మంది బతుకుతారు కొన్ని లక్షల మంది బతుకుతారు టసుల పరిశ్రమ మీద నువ్వేమో కాల్చొద్దు కాల్చొద్దు వాడెవడో ఉన్నాడండి హిందీలో వాడు పేరు తెలుదు వాడు ఎంత వెటకారంగా తీశాడంటే ఒక సోషల్ మీడియా వీడియో పార్దే ఎవరో ఒక ఆయన ఈ కొనుక్కుని వెళ్తున్నాడు కొనుక్కుని వెళ్తుంటే వాడు కొన్ని కాగితాలు అక్కడ పెట్టి అంటిచ్చేస్తాడు ఏ కాగితాలు డబ్బులు కాగితాలు ఆడు చప్పట్లు కొడుతుంటాడు అదేంటి డబ్బులు కాల్చేస్తున్నారు అని వాడు అయితే ఈ తపాసులు పట్టుకెళ్ళేవాడు వాడు ఏం చెప్తాడంటే నువ్వు కాల్చేది డబ్బులే నేను కాల్చేది డబ్బులే అంటాడు అవి ఇవి తపాసులు కదా అంటాడు అవి డబ్బులతో కొన్నవే కదా అంటాడు వాడి ఉద్దేశం ఏంటి తపాసులు కాల్చడం డబ్బులు వేస్ట్ నిన్న మొన్న ఒక ఒక పాఠ్య పుస్తకం నాలుగో తరగతి అంట తెలుగు పాఠ్య పుస్తకంలో మరి ఆ రాస్కి రాసిన రాస్కెలు ఎవడో తెలీదు దీపావళికి ఖర్చుతో కూడిన పండగ ఇది చాలామంది తపాసులు అవి కాలుస్తుంటారు మన దేశంలో బోల్డ్ అంతమంది పేదవాళ్ళు ఉన్నారు కాబట్టి తపాసులు కాల్చడం మానేసి పేదవాళ్ళని ఆదుకోవాలి ఏది ఒకరోజు పండగ నీకు పేదవాళ్ళు గుర్తొచ్చారు మరి ఇన్ని ఆవుల్ని ఇన్ని గొర్రెల్ని నరికేటప్పుడు నీకు పేదోళ్ళు గుర్తురారా అంటే వినేవాడు హిందువు అయితే చెప్పేవాడు చక్కలు ఇష్టం అవుతాడు పెట్టాను సంస్థ అది కూడా మనకు ఉపన్యాసాలు ఇస్తుంటారు ఎప్పుడు ఇప్పుడే ఇప్పుడే ఇస్తుంటారు అప్పుడు ఎందుకు కోస్తున్నారు రంజాన్ అప్పుడు ఎందుకు కోస్తున్నారు అది మాట్లాడరు వాళ్ళు అందుకని హిందువులారా చక్కగా కాల్చండి మనం ఒకరోజు ఇది కాల్స్తే అసలే కరోనా టైము దీంట్లోంచి వచ్చేటువంటి ఏదైతే ఈ పొగ ఉందో అది కాలుష్యాన్ని అరికట్టడానికి ఇప్పుడు వచ్చేటువంటి తెగుళ్ళు అరికట్టడానికి ఉపయోగపరుస్తుంది మన పెద్దవాళ్ళు తెలుగు తక్కువ వాళ్ళే కాదు మేము చిన్నప్పుడు సిసింద్రి అని తయారు చేసుకునేవాళ్ళం మీకు తెలుసా తెలీదు శిసింది చేసుకునేవాళ్ళం ఎట్లా చేసుకునే వాళ్ళం ఆ సూర్యకారం అని గంధకం అని ఒక కర్ర కాల్చి ఆ పొడి తెచ్చుకుని అంత పొడి చేసుకుని కూరుకుని చేసుకునే వాళ్ళం దానివల్ల ఆరోగ్యం ఏంటి మన ప్రకృతి నుంచి ప్రకృతిలో ఉన్నటువంటి కీటకాల నుంచి మనం మన ప్రొటెక్ట్ చేసుకోవడం మన వాళ్ళు పెద్దలు పండగలు పెట్టారు కోర్టులు కూడా ఎలా డౌన్ఫాల్ అయిపోయిందంటే రామాయణంలో టపాసుల గురించి లేదు కదా మన రామాయణంలో సుప్రీంకోర్టు గురించి ఆ కోర్టు గురించి లేదుగా ఉపన్యాసాన్ని ఒక్కడికైనా ఇచ్చేది వచ్చేదే కదా కాబట్టి మన పండగ పది మందిని బతికిస్తుందేయా అదే పండగైనా కానీ చివరికి చూడండి మన వినాయక చవితి అయింది దసరా అయింది ఈ పండగల వలన విగ్రహాలు అమ్మేవాళ్ళు పూలమ్మేవాళ్ళు పత్తిలు అమ్మేవాళ్ళు అగ్రపత్తి ప్రతిఓడు బాగుపడేవాడే అందులో మళ్ళీ క్రైస్తువులు ముస్లింస్ కూడా ఉంటారు మన వల్ల బతికే వాళ్ళలో వాళ్ళ పండగకి మనమేం బతుకుతాం మన బతికిచ్చే పండుగలు వాళ్ళ అతికిచ్చేది అతికే పండగ కాదు ఇది కాబట్టి దీపావళి చేసుకుందాం ధూమ్ ధామ్గా చేసుకుందాం ఎవడన్నా కాదంటే కాల్చొద్దంటే కుర్చీ కింద పెట్టి కాల్చండి నో డౌట్ నో ములాజ్ ములాజ్ ఏంటో తెలుసా నో కాంప్రమైజ్ ఓకే భారత్ మాత జై చక్కగా మేము ఇప్పుడు ఒక గిఫ్ట్ బ్యాగ్ కొనుక్కు వెళ్తున్నాం అండి అమ్మవారు ఉన్నారు ఇక్కడ మీకు చిన్న సలహా కూడా ఇస్తున్నాను ఏంటో సలహా అంటే దేవుళ్ళు ఉండే తపాసులై కాల్చకండి ఎందుకంటే వాళ్ళు ఏదో భక్తితో ప్రింట్ చేయొచ్చు ఈ తపాసుల మీద అమ్మవారు లేకపోతే లక్ష్మి ఇలాంటి పేర్లు ఉండేటువంటివి ఫోటో ఉండేటువంటి కాల్చకండి దీపావళి దేనికి వెల్కమ్ లక్ష్మి నువ్వు లక్ష్మీదేవిని వెల్కమ్ చేసి మళ్ళీ లక్ష్మీదేవిని పేరు చేస్తే నీకు ఏం ఉన్నట్టు కాబట్టి దీపావళి తయారు ఈ బాంబులు తయారు చేసేవాళ్ళు కూడా థింక్ చేయాలి ఓ ఇక చేయకూడదు ఇవి కావలితే మీరు చేయండి పాకిస్తాన్లో మన దేశాన్ని మొక్కలు చేయడానికి ప్రయత్నించిన వాళ్ళు చేసిన వాళ్ళు మన వాళ్ళని చంపిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు బోల్డ్ పేర్లు మనకి అన్ని గుర్తులేవు కానీ అలాంటి వాళ్ళు పేర్లు పెట్టు తీవ్రవాదులు ఉంటారు మన దేశాన్ని నాశనం చేసిన వాళ్ళు వందల మంది చంపేవాళ్ళు వాళ్ళ ఫోటోలు ఎత్తే చక్కగా కాల్చేద్దాం కానీ అలాగనే సాటిస్ఫాక్షన్ ఉండదు బిర్యానీ పెట్టి మేపిన గాడిదులు బోల్ మంది ఉన్నారు సో కాబట్టి దీపాలు ధూమ్ ధామ్ గా చేసుకుందాం ఓకే బలో భారత్ గోదా మాయికి గోవిందోవిందరూ చెప్ప అంతా పీకి సన్నాలు గట్టిగా గోవింద చెప్పలేరు గట్టిగా బాంబులు కాల్చలేదు